గిన్నె తీసుకో. కొయ్యలకి ఇంకొన్న వెయ్యన్నా కొంచెం వస్తే చాలు. సామాన్ ఇళ్ళకి సామాన్ ముందు ఇళ్ళకి ఇదో ఆవాలు ఆవాలు జీలకర్ర చెక్క చెక్క ఇది వెల్లుల్లి రెండు మిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. కొంచెం ఉప్పు తీసుకో. అల్లం వెల్లుల్లి వేద్దాం. ఏయ్ వేగింది రా. రే మటన్ ఎలా తీసుకో. ఏ మటన్? టాక్ మటన్ తీసు. ఇప్పుడు ఇందులో కారం, ఇది ధనియాల పొడి పెడతాను. ఇది అక్కడ ఇంకా టమాటాలు సామాన్లు పట్టరా. అదేం కాక అదేం పప్పు ఇదేం పప్పు చెప్తా. టమాటాలు వేద్దాం అందరూ. ఇప్పుడు పప్పులు వేద్దాం. పప్పు ఏం పప్పు? ఇదిగో ఇది శనగపప్పు నానబెట్టాను. ఇది ముందు ఇది వేద్దాం. వేసే ఇది కందిపప్పు నానబెట్టాను అనమాట. ఇది ఎందుకంటే నానబెట్టి వేసాం అనుకో మటన్ కూడా ఉడకడానికి టైం పడుతుంది కదా, దాంతోపాటు ఈ పప్పులు కూడా సమానంగా ఉడుకుతాయి అనమాట. అంటే ఒకటే దెబ్బకి రెండు పిట్టలు లెక్క. నీళ్ళు తీసుకో. నీళ్ళ పప్పుచారు కదరా, నీళ్ళు ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక అరగంట చిన్న మటన్ మరుగుతూ ఉంటే మటన్ కూడా ఉడుకుంది, పప్పుచారు రెడీ అవుద్ది. చూడు రైట్ ఇది అయిపోతుంది. చింతపండు పులుసు ఉంది అలాగే. చింతపండు పులుసు వసేనా? వసే. కొత్తిమీర ఉంది అలాగే. వేసే. అప్పుడు అక్కడ నెయ్యి ఉంది చూడు. రైట్ రా. అక్కడ తాటాకి చుట్టు కుదురు ఉంటుంది. నెయ్యి ఎంటికి పోసిన చెప్తలేవు రుచికి రా. అందుకే అప్పుడు కొంచెం నెయ్యి వేస్తే రుచి వస్తుంది అనమాట. ఇప్పుడు గిన్నె ఇక్కడ పెట్టే దించి. మాంసం పప్పు చారు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, కల్యమాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, కల్లుప్పు, అల్లం పేస్టు, మటన్, కారం, ధనియాల పొడి, టమాటాలు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కందిపప్పు, నీళ్లు పోసి 30 నిమిషాలు ఉడికించుకొని చింతపండు పులుసు, 1 చెంచా నెయ్యి వేసి దించుకుంటే మాంసం పప్పు చారు రెడీ.